గెలుపు కోసం ఒకరికొకరు పోటీ పడుతూ జీవితంలో ఎన్నో సమస్యలు దాటుకుంటూ రాత్రి పగలు నిద్రాహారాలు సైతం త్యాగం చేసినందుకు నాకు ఈ మెకానిజం వృత్తిలో సమాజం గర్వించదగ్గ గుర్తింపు గౌరవం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని టూ వీలర్ మెకానిక్ దాయినిని ధర్మారావు తన ఆనందాన్ని వెల్లబుచ్చారు. ప్రతి తండ్రి తన కొడుకు డాక్టరో ఇంజనీరో కావాలనుకునే రోజుల్లో ఇతని తండ్రి మాత్రం తన కుమారుడు తనలాగే మోటార్ ఫీల్డ్లో 10 మందికి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో 12వ ఏటనే 1986లో గుడివాడలో పేరొందిన దుర్గారావు అనే టూ వీలర్ మెకానిక్ దగ్గర శిష్యునిగా చేర్పించారు. 1886 నుంచి 1891 వరకు మెకానిజంలో మెలకులు నేర్చుకుని 1891లో ఒంగోలు హీరో హోండా షోరూంలో మెకానిక్గా చేరి అనతి కాలంలోనే హీరో హోండా స్పెషలిస్ట్గా గుర్తింపు పొంది 1894లో ఒంగోలులోని అంజయ్య రోడ్లో సుబ్రహ్మణ్యేశ్వర బైక్ పాయింట్ పేరుతో తన సొంత వర్క్షాప్ను ఏర్పాటు చేసుకుని సుమారుగా 70 మంది యువకులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో దాదాపు 30 మంది జిల్లాలో నలుమూలలా సొంత వర్క్షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విధంగా గుర్తింపు పొందిన ధర్మారావు ప్రస్తుతం రాష్ట్ర టూ వీలర్ అసోసియేషన్ ఈసీ మెంబర్గా పనిచేస్తున్నారు. కానీ ప్రకాశం జిల్లా టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తూ తోటి మెకానిక్ల కష్ట సుఖాలలో పాలు పంచుకోవడం చలసంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. నా పేరు దాయినేని ధర్మారావు అండి. నేను 1986లో ఈ మోటార్ ఫీల్డ్ మీద మక్కువతోటి ఆ రోజు మా నాన్నగారు కావాలని చెప్పి మోటార్ ఫీల్డ్లో చేర్చడం జరిగింది. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కాడి నుంచి కానీ మా గ్రాండ్ ఫాదర్ కాడి నుంచి కానీ అందరూ కూడా మోటార్ ఫీల్డ్లోనే ఉన్నాం. దాదాపుగా ఒక 50 సంవత్సరాల పైచిలకు నుంచి కూడా మా ఫాదర్స్ మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్స్ కానీ అందరూ కూడా ఈ మోటార్ ఫీల్డ్లోనే ఉండటం జరిగింది. ఆ మక్కువతోటి మా ఫాదర్ ఆ రోజు చేర్చేటప్పుడు ఏం చెప్పారంటే, ఏదో పని నేర్చుకుంటావు, విద్య నేర్చుకుంటే నువ్వు 10 మందిని నేర్పుతావు, ఆ విద్య అనేది నీకు చనిపో నువ్వు బతుకున్నంతకాలం నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి 10 మందికి నువ్వు విద్య నేర్పితే 10 మంది నీ పేరు చెప్పుకుంటానని చెప్పి ఆ రోజు ఆ దృక్పథంలో మా నాన్నగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను క్రమశిక్షణతో ఆ 86 నుంచి పని నేర్చుకున్నాను. అందులో భాగంగానే ఆ రోజున 91లో మన బెనర్జీ గారు వెంకయ్యనాయుడు కేంద్రుడు గారు బెనర్జీ గారు షోరూంలో 91లో ఇక్కడ ఒంగోలులో చేరడం జరిగింది. జేరి హీరో హోండా ప్రశిష్టిగా గుర్తింపు పొందిన తర్వాత 94లో అంజీ రోడ్లో వర్క్షాప్ పెట్టడం జరిగింది. వర్క్షాప్ పెట్టిన తర్వాత ఇవాళ దాదాపు 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు నేను వర్క్షాప్ పెట్టి 27 28 సంవత్సరాల్లో కూడా నేను ఎంతోమంది నా శిష్య బృందాన్ని తయారు చేయడం జరిగింది. వాళ్ళకి పని నేర్పాను, మంచి అలవాట్లు నేర్పాను, మంచి బుద్ధి గుణగుణాలు నేర్పి ఈ ఫీల్డ్లో ఎలా మెలుగు తెలుసుకోవాలి, ఎలా పని నేర్చుకోవాలి, గురువులతో ఎలా ఉండాలి అని మంచి ఇది చేస్తే దాదాపు ఇప్పుడు నాకు తెలిసి జిల్లాలో ఎక్కడైనా కానీ 40-50 మంది వర్క్షాపులు పెట్టి రన్ చేస్తున్నారు. నేను ఈ పని నేర్చుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే 10 మంది విద్య నేర్పి ఉన్నాం కాబట్టి నేనైతే ఒక మెకానిక్ అయితే చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే సపోజ్ ఇవాళ ఎంతోమంది ఇంజనీర్లు ఎంతోమంది టెక్నీషియన్స్ ఎంతోమంది పెద్దవాళ్ళు కూర్చుని డిజైన్ చేస్తే ఒక బండి బయటకు వచ్చింది. ఆ బండి బయటకు వచ్చిన తర్వాత మాలాంటి చాలా తక్కువ అతి తక్కువ ఏమి చదువుకునే వ్యక్తులు మేము దాన్ని మొత్తం డివైడ్ చేసి అంత నీట్గా బిగించి ఇది చేస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి అది ఎంత గొప్పదని. వాళ్ళు ఎన్నో ల్యాప్టాప్లు పెట్టుకుని ఎన్నో మెజర్మెంట్స్ పెట్టుకుని చేసిన దాన్ని మేము ఇది చేస్తాం. నేనైతే గర్వంగా చెప్పుకున్నా మెకానిక్ అని. ఒక డాక్టర్ కన్నా మెకానిక్ అనే వ్యక్తి చాలా గొప్పవాడని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి సపోజ్ ఒక పేషెంట్ వెళ్తే ఇక్కడ తలనొప్పి వస్తుందనో కడుపులో నొప్పి వస్తుందని కూడా చెప్తాడు. చెప్తే దానికి ఒక ఎక్స్రే తీసి అది ఇది అని చెప్తారు. అట్లా కాదు, మీరు రావడంతో బండి తీసుకొస్తారు, ఏమిటో తెలియదు, సౌండ్ వస్తుంది, ఏమవుతుందో చెప్పండి. నువ్వు దాదాపు 80కి ముందు ఉన్న బళ్ళు కానీ ఈ రోజు 2020కి వచ్చిన బళ్ళు ఏ బళ్ళు అయినా సరే మేము చూడంగానే చెప్పేస్తాం. భగవంతుడు ఇచ్చిన మ్యాన్ పవర్. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా థిరీగా కాకుండా ప్రాక్టికల్గా మేము నేర్చుకున్న విద్య అది. అందుకని మెకానిక్ అనే ఒక టెక్నీషియన్గా అంటే ఒక హీరో హోండా చేయొచ్చు. ఇంకోటి మెకానిక్ని ఎవరినైనా కానీ ఒక టెక్నీషియన్గా పిలవబడాలి. మేస్త్రీలను మెకానిక్లను అటువంటి కూడా ఇదవకూడదు అని నా ఫీలింగ్. అదేవిధంగా మెకానిక్ వృత్తిని కూడా కొంతమంది ఏదో ఇదిగా అనుకుంటారు. నేను ఒకటే చేస్తాను, ఎంతమంది షోరూమ్లు ఉన్నా ఇది ఉన్నా ఇవాళ జీవన విధానంలో అది బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, టూ వీలర్ కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా కావచ్చు,
ఏదైనా కానీ ఈ మెకానిక్ చేతుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత నీట్గా బిగించి మీకు పండిస్తే అంత శుభ్రంగా జర్నీ చేయగలుగుతారు. జస్ట్ ఒక బ్రేక్ నట్టు, చిన్న నట్టు, రూపాయి నట్టు, నట్టు సరిగ్గా బిగిపోతే ప్రాణాలే కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకని మెకానిక్ కూడా ఎక్కడా తక్కువ అంచనైతే స్వయం కృషితో బతికే వాళ్ళు 10 రూపాయలు వాళ్ళు సంపాదించిన సంపాదన కూడా నేను గర్వంగా చెబుతాను. ఎందుకంటే పొద్దున్నే సాయంత్రం 1000 రూపాయలు 2000 15 చాలా కష్టంతో కూడిన డబ్బులయ్యి చాలా ఈ సమాజంలో విలువైన వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళకున్న పత్యాలు ఎవరికొన్న వాళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లేదా అన్ని డిపార్ట్మెంట్ అందరితో కూడా వాళ్ళకి సత్య సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్గా కలుస్తుంటారు వాళ్ళు, ఈ రోజు నిత్యావసర వస్తువు కదా బండి అనేది, అట్లా వాళ్ళు కూడా అదేవిధంగా ఇచ్చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ ఈ పని నేర్చుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.